ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను. వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను. నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను. సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను, కానీ నేను క్యాచ్ చేయలే. ఇక మీ ఇంటికి ఈనాడు రాదు, నేను ఏనాడు రాను. ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణా స్పందన. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చీటింగ్ అక్క. సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది, తీసుకో. అక్క ప్లీజ్ కూర్చో. ఏంటి? చిన్న డౌట్, అది నువ్వే క్లారిఫై చేయాలి. అరే సరే, ఏంటా డౌట్? ఇప్పుడు లవ్ చేయాలంటే అర్థం చూడాలా మనసు చూడాలా? అర్థం చూడాలి. ప్లీజ్ అక్క సీరియస్. అందందేముందే, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. ఒకవేళ అందమే కావాలనుకుంటే ఐశ్వర్య రాయిని మించిన అందగత్తెలు కూడా ఉంటారు. సో ప్రేమించాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా అందం సెకండరీ అంటావు? సెకండరీ కూడా కాదు, సెంచరీ తర్వాతే. థ్యాంక్ యూ. తాగు. అవును, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావే? ఎగ్జామ్స్ వస్తున్నాయక్క, అందుకని. ఆహా, అంతేనే అంతే. ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు. ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి. క్లైమాక్స్ ఏమవుతుందో ఎవరికీ తెలీదు. ఏ అంత లేదు, నేను తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు, అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా. రోజు వెనకాల తిరుగుతాడు, ఈ రోజు కనిపించట్లేదు. ఇడియట్ గాడు. ఇడియట్ అన్నావా? ఐ డూ ఇష్ ఓన్లీ తుమ్సే. అక్కడ ఆ సినిమా హిట్, ఇక్కడ మన సినిమా హిట్, ఇంతకే నా మ్యాటర్ ఏం చేసావు? నిన్నేం చెప్పావు, మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా. అంటే అది రాంగ్. హౌ? మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది. మా అక్క చెప్పింది, మా అబ్బామ్ చెప్పింది, మా పిన్ని చెప్పింది, ఇది కాదు. మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి. లవ్ లో ఉన్నప్పుడు అంతా మేకప్పే, అది కరిగిపోయాక బ్రేకప్. లవ్ లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు. ముందే చెప్తున్నా, పెళ్ళి అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది. సరే స్పందన, మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత లైఫ్ను రేంజ్లో చూసుకున్నానంటే నాకు చూపించు. నువ్వు అంటున్నావే హ్యాపీనెస్, ఫీలింగ్స్ తొక్క తోటకూరని. ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు.
నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటా. ఉన్నాడా? ఉన్నాడా ఎవడైనా? ఉన్నాడు. ఎవడు? మా బావ. ప్రేమించిన వాళ్ళని హార్ట్ లో పెట్టుకుని వాళ్ళనే చూసుంటాం, కానీ మా బావ హార్ట్ లోనే కాదు, తన ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో వందల కొద్ది వాల్ పేపర్స్ లో పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావేంటి? బావ ఎక్కడ? ఎక్కడుంటే ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న, ఐటమ్ గర్ల్ తన కళ్ళ ముందున్న, నయాగరా వాటర్ ఫాల్స్ చూస్తున్న, ఆగ్రాలో తాజ్ మహల్ ముందు నిల్చున్న, మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు, కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను. ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం, కానీ నువ్వంటే నా హృదయం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మా అక్క ప్రేమలో 24/7 తల మునకలై ఉంటాడు మా బావ. ఐ లవ్ యూ. I won't let you down. ఎందుకంటే నువ్వు డౌన్ టౌన్ కాదు, సిందాబాద్ సిందాబాద్ ఫ్రమ్ నిజామాబాద్ నిజామాబాద్. నువ్వు ఎక్కడ ఉంటావురా నా బంగారం? ఐఎమ్ సారీ, బ్లడీ టవల్. 8:10:20 ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు. నీట్నెస్ కి, నీట్ షేప్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్. 8:35 డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు. సరిగ్గా 6:10 ఇంట్లో అడుగు పెడతాడు. పంక్చువాలిటీకి ప్రాణం ఇస్తాడు. మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు. మా బావగుండంలో 4 గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది. ఐ లవ్ యూ. అదేంటండి మీ మానాన మీరు ఐ లవ్ యూ చెప్పారు? నేను ఐ లవ్ యూ టు చెప్పే వరకు ఆగరా? సారీ, నేను ఫోటో అనుకున్నాను. క్యారెక్టర్ అదిరిపోయింది బంగారం. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్. సరే ఒక పని చేద్దాం, మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా. ఇంపాసిబుల్. మా బావ శ్రీరామచంద్రుడి ప్రింట్అవుట్. ప్రింట్అవుట్ పెన్ డ్రైవ్ కాదు, మీ బావ నెంబర్ నాకు ఈ చాలు, కథా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా. తీసుకో 9573-69496. మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటుందని. ఏయ్ ఆడి. సార్ కాఫీ. యు డిస్మిస్డ్. సారీ సార్. అవుట్. 1 మినిట్. కాఫీ సార్. యువర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ సార్. అవుట్. హూ ఇస్ దిస్? ఏంటి అప్పుడే మర్చిపోయావా మహేష్? మీ పేరండి? అంత ఈజీగా చెప్పేస్తానా మహేష్? పేరు చెప్పి మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. ఐఎమ్ బిజీ. హలో హలో మహేష్. హలో. ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు? మీరెవరండి? పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు? అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్? యు చేంజ్డ్ ఏ లాట్. హలో సార్, 2 మినిట్స్, ఐ బి బ్యాక్. నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బీన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు. అది నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా, కానీ నువ్వు ఆలు మహేష్ పంపిస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే, అప్పటి వరకు ఉంచుకో. Thank you.
హలో. హాయ్ మహేష్. హాయ్. ఇంకా నేను నీ పేరు అడగను, చెప్పాను కదా. ఐఎమ్ నాట్ గోనా ఆస్క్ యు. ఓ రియల్లీ మహేష్. దట్స్ గ్రేట్ మహేష్. నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు. యా. ఒక విషయం చెప్పనా? చెప్పు. వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్. అవునా? ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్. సో ఇంకా ఇంటి విశేషాలు అప్పట్లాగే ఉన్నావుగా. ఏదో ఒకటి పెట్టవే. అక్క బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్. అమ్మో, కాఫీ ఇవ్వకపోతే కాల్ లోపల పెట్టాడే. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది, ఇప్పుడేంటి ఇలా? ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుందిలే అక్క. నవ్వుకుంటూ వెళ్ళాడే. టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుందిలే అక్క. ఈరోజు ప్రాణాన్ని కాపాడేశాను. అవును, ఏమైనా సింప్టమ్స్ కనపడ్డాయా? నాకేం లేదలా. నేను అడిగేది మీ గురించి కాదు, మీ బావ గురించి. మా బావ అలాంటి కాదు. డాబా పెన్ పొద్దు పొద్దున్నే ఎదో ఎక్స్పోజింగ్ లేండి మాకు. నా ఇష్టం. నాతో మింగ్లేకి ఇలా సెల్ఫ్ సెట్ డ్రెస్ చేసుకున్నావు అనుకో, నాకు కుదర చెప్తున్నానా? రే, మీరు ఎట్లా చూస్తున్నారు? అలానే సినిమా అయిపోయింది, వాడిపోతే విడికేంటో. ఇది ఏమైంది నీకు? పొద్దు నుంచి చూస్తున్నా. అంటే కాలేజ్ త్వరగా వెళ్ళాలక్క, మేడం చాలా స్ట్రిక్ట్. క్లాస్ కి లేట్ వెళ్తే క్లాస్ పెక్కేస్తుంది. ఏయ్, దీనికేదో అయింది. హలో. హే మహేష్, ఐ వెయిటింగ్ ఫర్ మై కాల్. కాల్ కోసమే కాదు, నిన్ను కలవడం కోసం కూడా వెయిట్ చేస్తున్నా. నేను నిన్ను కలవనగా? వై వై అంటే ఏం చెప్పను మహేష్, ఎంత నోటీగా ఉండేవాడివి, ఎన్ని కోతి పనులు చేసేవాడివి. అసలు టీషర్ట్ జీన్స్ లో ఎలా ఉండేవాడివి మహేష్. ఇప్పుడు చూడు, ఈ టక్ ఫుల్ హ్యాండ్స్ అవసరమా? ఈ ఫార్మల్స్ లో నువ్వు ఫార్మర్ లా ఉంటావు తెలుసా? అంటే జీన్స్ టీషర్ట్ వేసుకుంటే కలుస్తావా? టీషర్ట్ జీన్స్ తో పాటు నీ ఫింగర్ చెస్టలతో వస్తానంటే రేపే కలుస్తా. అయితే పక్కా వస్తా. మిస్టర్ రాకేష్ సార్, వేర్ ఇస్ మిస్టర్ మహేశ్వరరావు? వాళ్ళ ఆవిడకి బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాడు సార్. ఏ హాస్పిటల్? Bye.
సార్. ఈ టైంలో ఎవరు వచ్చి ఉంటారు? మీరు మీరేనా? ఉదయం ఆఫీస్కి వెళ్తే సాయంత్రం కదా వచ్చేది, ఏమైంది చూద్దాం. అక్క, అక్క ప్లీజ్ 2 మినిట్స్. ఆకలేస్తుంది. కలర్ఫుల్ చిలక నీతే కలర్ఫుల్ నడక, కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ ఫుల్ చిలక కలర్ఫుల్ నడక. బావా బావా, ఏంటిది? ఏది బాగాలేదా? బ్లూ జీన్స్ మెరూన్ టీషర్ట్ మంచి కాంబినేషన్ చెప్పారు. టీషర్ట్ బాగుంది కానీ మీరు తినే పద్ధతే బాగాలేదు. అంటే అది ఆఫీస్కి వెళ్ళే తొందరలో చిన్న గెట్ టుగెదర్. అదేంటండి, ఒక 2 నిమిషాలు ఆగితే నేనే ప్లేట్లో పెట్టేదాన్ని కదా. నో సారీ బాబా. ఏంటి నీలో ఈ చేంజ్? టీషర్ట్ వేస్తున్నావు, జీన్స్ వేస్తున్నావు, ఎందుకు ఇలా సడన్ గా? ఏమండి, టీనా కాఫీనా? టీ. మీ అక్కని పెళ్లి చేసుకుని 2 ఇయర్స్ అవుతుంది. అదేంటో ఈ మధ్య కొంచెం పాత ఇనుప సామాన్లా తీసి పారేస్తుంది. నేను మీ అక్కకు బోర్ కొడుతున్నానేమోనని చాలా డీప్గా థింక్ చేశాను. ఎలాగైనా సరే ఆ మ్యాజిక్ని మళ్ళీ రీక్రియేట్ చేయాలనుకున్నాను, అందుకే ఇలా. ప్రామిస్? పిచ్చి మరదల. నీ మీదనే కాదు, మీ అక్క మీద, ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫోటోస్ మీద, ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను. ఇది నిజం. ఉంటాను బావా. ఏదో మర్చిపోయినట్టున్నారు. లేదు లేదు లేదు, ఏది మర్చిపోయినా మీ అక్కను మాత్రం మర్చిపోకు. మీ అక్క ఎప్పుడు ఇక్కడ ఉండదు. వస్తాను. హే, వాట్ సర్ప్రైజ్! లౌడ్ స్పీకర్ పెడతాను, ఐ లవ్ యూ చెప్పేసే. అంత లేదు. ఏంటి, మా బావ వారం రోజుల్లో మరో అమ్మాయితో తిరుగుతాడని ఛాలెంజ్ చేసావు కదా. ఏ రిజల్ట్ కనిపించిందా? కనిపించింది. మా బావ మా అక్కని ఇంకా ఎక్కువగా లవ్ చేస్తున్నాడు. బయట ఎక్కువగా తప్పులు చేసే మగాడు ఇంట్లో ఆడని ఎక్కువగా ప్రేమిస్తాడు. ఇంతకీ మీ బావ ఇంట్లో ఉన్నాడా? లేడు, ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి కాదు, పార్క్, ఇందిరా పార్క్ వెళ్ళాడు అమ్మాయిని కలవడం కోసం. ఇంపాసిబుల్! అలా అయితే ఇప్పుడు ఇంద్ర పార్క్ వచ్చే మీ బావ చాస్లో 3D లో చూపిస్తా. మా అక్క లేకుండా పార్కులకు కాదు కదా పక్కింటికి కూడా వెళ్ళడు. బట్ తప్పు ప్రూవ్ చేయడానికి నేను వస్తాను. హ్యాపీ జర్నీ జూజూబే. లవర్ సార్, కంగ్రాట్స్. నీకు లవర్ లేదా? వేస్ట్ గా. హలో. హాయ్ మహేష్. ఎక్కడ ఉన్నావు అసలు? అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టెన్షన్తో చచ్చిపోతున్నా తెలుసా? నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెన్ని క్షణాలు పడుతుంది. సారీ మహేష్, వాళ్ళు రాలేకపోతున్నాను. యువర్ జోకింగ్ రైట్? ప్లీజ్ సీరియస్ యా. నువ్వు వచ్చావు ఎందుకంటే నీ లుక్స్ నా వీపులు గుచ్చుకుంటున్నాయి. ఇగో ఐ కెన్ ఫీల్ ఇట్ యా. ఇదిగో ఇదిగో, అరే ఎక్కడ 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 ఎక్కడ? నేను ఇంట్లోనే ఉన్నాను. వాట్? అంటే నువ్వు రాలేదా? అంటే యు డిసప్పాయింటెడ్ మీ. యు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్ మీ. నిన్ను కలవడానికి డిన్నర్స్ నేను ఎంత ప్రిపేర్ అని తెలుసా? నా లైఫ్లో ఫస్ట్ టైం నా చెస్ట్ కూడా షేవ్ చేస్తున్నాను. యు కాంట్ డు దిస్ షిట్. ఛా, ఏంటి మహేష్ అలా అంటావు? మీరు అబ్బాయిలు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు వస్తారు. మేము అమ్మాయిలం, మమ్మీకి ఏదో చెప్పాలి, డాడీకి ఏదో చెప్పాలి, చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి. అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు? ఓహో, అంటే మీకే నా ప్రాబ్లమ్స్, మాకుండో ఆ ప్రాబ్లమ్స్. ఛా, అసలు మా బాస్కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు?
ఇక వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు నేను చేసే థింగర్ చేసేందుకు నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకు పిచ్చెక్కి పిచ్చి పిచ్చేస్తుంది. ఇదంతా నీకోసమే కదా, నిన్ను కలవడానికి కోసమే కదా. హలో 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 అయితే హలో మహేష్, నీకు పెళ్ళైందా? అంటే ఏదో ఒకసారి అయింది, లాంగ్ బ్యాక్, కనీసం నాకు గుర్తుకులేదు. సారీ మహేష్, నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదామనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు. ఐమ్ సారీ. ప్లీజ్ అలా మాట్లాడు, అదే అది ఒక పెళ్ళ. 15 మినిట్స్ చుట్టేసారు తెలుసా, కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు, గులాబ్ జామున్ పెట్టలేదు. చచ్చి అది అసలు పెళ్ళి కాదు, అది పిచ్చి పెళ్ళి. సారీ మహేష్, ఐ కాంట్ కంటిన్యూ విత్ ద మ్యారేజ్. ప్లీజ్ నువ్వు ఫోన్ మాట్లాడు, ఒకసారి ఛాన్స్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్. హలో హలో, అసలు పెళ్ళంటే తీసుకున్నాను నీ మ్యాట్రీ బోని. మీ అక్క లాగా పక్కింటి కూడా రాడా, హార్కెత్ వచ్చేస్తాడా? ఊగట్లేదేంటిది? ఏంటే, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అదే, ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్క, కానీ చెప్పేస్తాను. నేను కప్పెన్లా వచ్చేస్తున్నా. స్పందన, నువ్వు లవ్ చేస్తున్నావా? అంటే వాడే లవ్ చేశాడు, నేను ఇంకా ఏం చెప్పలేదు. తెలుస్తుందిలే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని టెన్షన్ పడ్డావు. అక్క కొంచెం నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలనే? ఏం లేదక్క, సింపుల్. నాన్న ఎలాగో నాకు సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాన్నకు కాల్ చేసి మా ఏరియాలో ఒక మంచి అబ్బాయి అన్నాడు, ఒక్కసారి వచ్చి చూడమని కలరింగ్ ఇస్తే చాలు, లవ్ చేసిన వాడినే ఒఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. లేకపోతే లవ్ మ్యారేజ్ అంటూ ట్యాగ్లేసేస్తారు. ప్లీజ్ నాన్నకు చెప్పక్క. నేనేం చెప్పాలే, నా పరిస్థితే బాగాలేదు. ఈ టైంలో నీ గురించి నేనేం చెప్పను? ఏమైందక్క? ఏమైందంటావేంటే, మీ బావని చూడు, ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా తనని అలా మాసిన గడ్డంతో చూసానా? అంటే బావ షేవింగ్ చేసుకుంటే నాన్నకు కాల్ చేసి చెప్తావా? నేను చెప్పి చూసానే, వినట్లేదు. అక్క బావ 2 మినిట్స్లో షేవింగ్ చేసుకుంటే నాన్నకు చెప్పేస్తావా? సరే, కానీ చూద్దాం. 2 మినిట్స్. హలో. హాయ్ మహేష్. ఎన్ని రోజులక కాల్ చేసేది, ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నావు తెలుసా? అబ్బా ఏంటి మహేష్, నా చెంపకంత గుచ్చుకుంటోంది. నీ గడ్డమా? నా గడ్డమే, బాగా కలిపోయిందా? నువ్వు షేవింగ్ చేసుకున్నాక మాట్లాడతా అబ్బ. ఇప్పుడే, జస్ట్ వన్ మినిట్. అక్క ఏం చేసావే? మ్యాజిక్. నన్ను కాల్ చేస్తావా? కాల్ చేయడం ఏంటి, డైరెక్ట్గా ఇంటికే రమ్మని పిలుస్తా. నువ్వు వెళ్ళి నీ బాయ్ ఫ్రెండ్ని రెడీ చేసుకోపో. థ్యాంక్ యూ. నాన్న బాగున్నారా? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? బాగుందమ్మా. కూర్చున్నాన, లేకపోతే ఫ్రెష్ అవుతారా? లేదమ్మా, మంచి కాఫీ తీసుకురా. నాన్న ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? టీవీ పెట్టనా? పెట్టు పెట్టు, టికెట్ వస్తుంది చూడాలి. జస్ట్ 1 మినిట్ నాన్న. నాన్న కాఫీ. చాలా మంచి కుర్రాడు నాన్న, అంటే ఏదో క్యాజువల్గా రమ్మన్నాను. మీకు నచ్చితే మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వద్దాం. అంటే స్పందనకి విషయం తెలీదు నాన్న.
నానా నేను చెప్పానే అభినవ్ అని. అది గుడ్ మార్నింగ్ అంకుల్. దరిద్రుడా మూడస్తా తిప్పేస్తావా? ప్రేమించిందని ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తున్నా కాబట్టి సరిపోయింది. లేకపోతే నీకు నీ ఆటో. మార్నింగ్ మార్నింగ్ రా బాబు కూర్చో. సరిగ్గా కూర్చో బాబు, పడిపోగలవు. థ్యాంక్స్ అంకుల్. అభినవ్ టీయా కాఫీయా? కాఫీ. పాలు పాలు పాలు. స్పందన పాలు. హా సరే. ఇండియా బ్యాటింగ్ అంత చెల్లి. ఓ మీ పేరు? స్పందన. ఓ నైస్ నేమ్. భలే నటిస్తున్నారా. మీ పేరు? అభినవ్. ఆస్కర్ చేచు. ఏ కాలేజ్? ఎన్ఆర్సిఎం. ఓ మీరే కాలేజ్? ఎంజీబీఏ. అమ్మా స్పందన నువ్వు వెళ్ళమ్మా బాబు, తర్వాత కలుద్దాం. ఓకే అంకుల్. స్వప్న గారు వెళ్ళొస్తానండి. ఉంటాను అంకుల్. బాయ్ బాబు. బాయ్ అంకుల్. స్వప్న గారు మీ చెల్లి పేరు? స్పందన. స్పందన గారు ఉంటానండి. బాయ్ అభినవ్ గారు. సరిగ్గా కూర్చోండి అంకుల్, పడిపోతాను. అక్క ఒకసారి ఇలా వస్తావా? ఒక నిమిషం నానా. అక్క నాన్నకు అబ్బి నచ్చడం లేదు కనుక్కో. అక్క ఇప్పుడే వద్దే, తర్వాత అడుగుతానులే. నో ప్లీజ్, మా మంచి అక్క. ఓకే. నానా అబ్బాయి ఎలా ఉన్నాడు? మీరు తీసుకున్నంత ఫాస్ట్గా నేను డేషన్స్ తీసుకోలేను కదమ్మా. హే అంకుల్, హౌ ఆర్ యూ? లాంగ్ టైమ్ నో సీ యా. సీ యు ది నైట్. వీడెవడమ్మా మన ఇంట్లో తిరుగుతున్నాడు? మీ అల్లు నాన్న. జస్ట్ ఎ మినిట్. హలో. హాయ్ మహేష్, ఈరోజు అన్నిసార్లు కాల్ చేసావేంటి? బిజీగా ఉండి ఆన్సర్ చేయలేదు. నువ్వు బిజీగా ఉన్నా ఎందుకు అన్నిసార్లు కాల్ చేశాను తెలుసా? ఎందుకు? నీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే నాకు నీతో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. యా, ఎఫ్బీలో నీ ఫోటో కోసం చాలా తెచ్చుకాను, కానీ కనీసం నాకు నీ పేరు ఉంటుంది. చచ్చిపోయి ఒకసారైనా చూడాలి. చచ్చిపోతావేమో. అంత అందంగా ఉంటావా? చూస్తావా? ఇప్పుడు వస్తావా? ఇప్పుడు కాదు, రేపు వస్తా. నీ పేరు రంగు చల్లదా. రంగు? ఓ రేపు హోలీ కదా. అసలు నువ్వు పరిచయం తర్వాత హాలిడేస్ కాదు కదా, హోలీడే కూడా గుర్తున్నట్టే లేదు. ఎవరి? లావా. హలో. జావా. ఒరాకిల్. హలో. మిరాకిల్. మీటింగ్. ఏమైంది మహేష్? నైట్ అర్జెంట్. ఇది క్రాస్ టాక్ లా ఉంది. సార్ 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 థ్యాంక్ యూ. హలో. హలో. మమ్మీ లేస్తోంది మహేష్. మా ఆవిడ వాళ్ళు లేచి. ఎలా కవర్ చేసావు? తనే నన్ను స్వెటర్తో కవర్ చేసింది. అవును, ఇందాక నేను ఎవరిలానో ఉంటాను అన్నవుగా. ఎవరిలా? నువ్వు వచ్చి బాహుబలి ప్రభాస్లా ఉంటావు. మరి టూరిస్ట్ గైడ్లా ఉంది కదా. ఇది సూప్. నాకు ముద్దిస్తారా? అమ్మా ఓ ముద్దే అండి అమ్మా. మరి అడుగుతున్నట్టుంది కదా. మై డియర్ మిస్, ఐ వాంట్ ఎ కిస్ బట్ వితౌట్ ఎ మిస్. ఇది మరి సువర్ణ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో ఉంది. రైమింగ్స్ లేకుండా చాలా క్లియర్గా. సర్లే, మన ప్రోగ్రామ్ మనం వెళ్దాం.
జి అర్జున్ రెడ్డి. హాయ్ మహేష్. హాయ్, హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్. నిన్ను ఒకటి అడుగుదాం అనుకుంటాను. ఓకేనా? ఓకే అంటే 20 రూపాయలు అడిగేస్తా. ఏంటవి అంటే? ఏంటి మహేష్ అంటే, నాకు ముద్దు కావాలి ఆ వంటకి. ప్లీజ్ కాదు, నాకు ఫోన్ లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే, 1 మినిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఇచ్చి ఫ్లేవర్. చేసే దారుణాలు చూడలేకపోతున్నాను రా. ఏం చేశాడు? ఏం చేశాడంటే ఏం చెప్పను రా. ఆడియో ఒక చోట, వీడియో ఒక చోట ఇస్తున్నాడు. ఏం చేస్తావో తెలీదు. అర్జెంట్ గా కాల్ గర్ల్ ని కట్ చేయాలి. ఏయ్, అది కాల్ గర్ల్ కాదు, కాలేజ్ గర్ల్. అది అంటే చంపేస్తుంది. బా, అదే రా కాల్ చేసే గర్ల్. మన ఇద్దరం కలిసాం కదా, మధ్యలో డ్రామాలు ఎందుకు? మీ బాబా డీప్ గా మునిగిపోయినట్టున్నాడు. ఎలా కంటిన్యూ అయితే శాశ్వతంగా షట్డౌన్ అయిపోతాడు. ముందు ఎపిసోడ్ ఎండ్ చేద్దాం. ఆగు. చెప్పు బుజ్జి. హే మహేష్, మా డాడీ కాల్ చేస్తున్నారు. ఓ 10 మినిట్స్ తోని కాల్ చేస్తాను. 10 మినిట్స్ కాకపోతే 10 డేస్ తీసుకో. నీకోసం ఎప్పటికీ ఈ లైన్లో వెయిట్ చేస్తూ ఉంటా. హే, మా అన్న ఏమంటున్నాడు? వదినకి విడాకులు ఇస్తా అంటున్నాడు రా. అమ్మో, మరీ అంత పని చేయను. ఒక అర్జెంట్ గా రేపు కలుస్తానని చెప్పు. ఓకే డన్. సారీ మహేష్. హే, ఇంకెంతసేపు ఓలో పెడతావు నన్ను? నాకు అదే అనిపిస్తుంది మహేష్. ఇలా ఎయిర్టెల్ వాళ్ళకి, ఐడియా వాళ్ళకి ఊరికే ముద్దులు ఇవ్వడం ఎందుకు? లిఫ్ట్ లిప్పా, నీ పిలివి తాకే పదవి నాకు ఇస్తావా? నిజమేనంటావా? నిజంగా నిజం. నేను రేపే కలుస్తా పార్క్ లో. నేను ఇంకంతసేపు వేస్ట్ చేయలేను. అయితే కస్టమర్ కేర్ కి కాల్ చేసి ముద్దులు పెట్టి నాటి రేపు చెప్తా నీ పని. కొరుకుందా? ఇంకో ఆ చిట్టాల ఎందుకు అవుతుందో తెలుసా? ఒరేయ్, ఎంతసేపు నా నావెనకే చేస్తారు? పొద్దున జాగింగ్ చేసే వాళ్ళతో వచ్చారు, వాళ్ళందరూ జాబ్లకు వెళ్ళిపోయారు. మీరు మాత్రం నాకు సన్నీ లియోన్ సినిమాలు చూపిస్తున్నారు కదరా. అదిగో ఆ చెట్టు చాటు చూసావా? అక్క, నీ వెనకాల జంట నయ్యమే పొద్దున జాగింగ్ వచ్చారు, నా వెనక నైటే వచ్చారు. సెక్యూరిటీ వాళ్ళతో సెట్ చేసుకుని. అబ్బా, నేను ఇంకా చెప్పలేనక్క. మనమే ఇలాగంటే దుర్గం చెరువు, గండిపేట చెరువులో చెట్ల పరిస్థితి ఏంటే? ఆక్సిజన్ కోసం వస్తే అశ్లీలాన్ని పంచుతున్నారా ఏంటో? హలో. హాయ్ మహేష్. హాయ్ డార్లింగ్. అసలు నువ్వు ఇలా ఉంటావు తెలియక నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది తెలుసా? అసలు ఎక్కడ ఉన్నావు? ఏ కలర్ డ్రెస్? నీది బ్రౌనా? బ్రౌనేనా? కాదు మహేష్. కాదా? బ్రౌన్ కాదా? ఓకే ఓకే. మరి ఏ కలర్ డ్రెస్? లైట్ బ్లూ? నో నో మహేష్. మరి ఏ కలర్ అబ్బా? పింకా? ఏయ్ పింకీ పింకీ పింకా? నో మహేష్, పింక్ నాకు సింక్ అవ్వదు. పింక్ కాదా? ఏయ్ బ్లూ కదా? ఎస్ నాకు తెలుసు, బ్లూగా బ్లూయే వస్తున్నా. ఏంటి బ్లూ కాదా? బ్లూ అండ్ గ్రీన్. ఈ అమ్మాయి అంత బాగాలేదులే. నిన్ను చూశాను మహేష్, నీ చూపులు నా వీపుకి గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద నువ్వేనా? యా ఎగ్జాక్ట్లీ. వావ్, వచ్చేస్తుందా అసలు? మావిడ దేవత చాలా బాగా చూసుకుంటుంది. ఫోన్ ఇక్కడ ఉంది. ఏంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థాంక్యూ. హలో. హాయ్
నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారే కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడికి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కను కన్విన్స్ చేస్తాను. నమస్కారం, మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంతకుముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ని తీసేసి స్టబ్ని సిమ్లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్లెక్కు వచ్చింది. బిల్లెక్కు వస్తే బిల్లు పోగింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.